నెక్స్ట్ మాత్రం అన్నా, మాకు మాత్రం జగన్మోహన్ రెడ్డి అయితే మాత్రం రాకూడదున్నా, మాకు చాలా ఇబ్బందులు అయిపోయినా అన్న. మా నాన్నకి పింఛన్ రాయించేదానికే కేవలం 20,000 అడిగినాను ఒక వాలంటరీ. మళ్ళీ పవన్ కళ్యాణ్ బ్రోకర్ పని చేస్తున్నారు, బ్రోకర్ పని చేస్తున్నారు అని చెప్పేసి ఆయన మీద ఇంపర్స్ ఇచ్చారు. అను ఎందుకు బ్రోకర్ పని 20,000 ఎట్టగానే అడిగినారు వీళ్ళు వాలంటరీ వాళ్ళు. ఆ బాధ నిజంగా ఇప్పటికైనా కానీ రాజశేఖర్ రెడ్డి అంతా ప్రభుత్వంలో ఆయన ఉండే ప్రభుత్వం ఉన్నప్పుడు అప్పుడు బాగుండినది. అప్పుడైతే మాత్రం మాకు ఆయన వల్ల మేము చాలా అయితే బాగుపడినాము. చెప్పాలంటే ఈయనకు వచ్చినాక చాలా వరస్ట్గా అయిపోయింది, మాకు కూడా చాలా ఇబ్బందులుగా ఉన్నాయి. ఈసారి టీడీపీ వచ్చినా ఒకటే, జనసేన వచ్చినా ఒకటే, రెండిట్లో ఏదో వచ్చినా ఒకటే. మాకు ఒకసారి ఆయన ఉండే ఊర్లోకి రోడ్డు చూడిపోన్నా, బ్రిడ్జ్ చూడిపోన్నా. ఈయన 4 సంవత్సరాలుగా గెలిచాడు, 4 సార్లు రోడ్లు వేసుకోలేకపోతున్నాడు. ఆయన ముందు ఆయన ఊరు సక్రమం చేసుకోమని చెప్పన్నా. సరేనా, నన్ను వీడియోలో పెట్టినా ఒకటే, నేను రైల్వే కోడ్లోనే ఉంటాను, నేను ఆటో డ్రైవర్ని, నేను చెప్తున్నాను. ముందు ఆయన ఊరు సక్రమంగా చూసుకొని మన ప్రజల గురించి ఆలోచించుకున్నాను. డబ్బులా అన్న? ఆయన వేసే డబ్బులు సంవత్సరానికి 10,000 అయితే మాత్రం నేను 10 రోజులకు 1,000 రోజుకు 1,000 రూపాయలు లెక్కని 10 రోజులు సంపాదించుకుంటానా? అందుకు 2 ఇంతలు లాగుతున్నారన్నా. నాకు మాత్రం అలాంటి ప్రభుత్వం రాజశేఖర రెడ్డి వచ్చినా పర్లేదు, ఆయన దేవుడు లాంటివాడు. ఆయన తర్వాత అలాంటి సీఎం మేము తెచ్చుకోలేము. ఆయన తర్వాత మళ్ళీ ఎవరో ఒకసారి తెలియదు. ఈసారి మాత్రం ఈయన జగన్మోహన్ రెడ్డి మాత్రం మాకు వద్దునా, అంతే. పవన్ కళ్యాణ్ అంటే మాత్రం ఆయన ఒక మంచి నాయకుడు అన్న. నాయకుడు పట్టుదల, డబ్బులు పంచే పార్టీ అయితే కాదు అది. ఆయన ఆలోచన బాగుంటుంది మాకు అంతే. ఒక ఫ్యాన్గా కాదు అతను, ఒక ఆయన ఒక పార్టీగా కాదు మాట్లాడుతున్నా, ప్రజల్లో ఒక మనిషిగా మాట్లాడుతున్నా అంతేనా. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఈగల్ ఆంధ్రా.